ప్రభునందు ప్రియులు పిల్లలు, కూడు వచ్చిన వారందరికీ పరలోకపు తండ్రి తరఫున శుభాభివందనాలు క్రీస్తు ద్వారా తెలియజేస్తున్నారు. ప్రియులారా, మానవ జీవితకాలం అదొక మాయాజాలం, మాయాలోకంలో ఈ శరీరాన్ని ఎలా సుఖపెట్టాలి, దాన్ని ఎలా సంతృప్తిపరచాలి, రకరకాలైనటువంటి ఆలోచనలతో భూమి మీద మనుషులు తమ జీవితాలను గడుపుతూ ఉంటారు. అలాంటి మాయలో మనం ఉండకుండా దేవుడు చక్కటి నమ్మకమైన ఆదరణతో కూడిన అనుమానాలు రాని లేని లోకాన్ని మనకు ఆయన స్థిరపరిచాడు. లోకాన్ని అనుభవించే ఈ శరీరం అనుభవించినంతకాలం అనుభవించిన తర్వాత ఇక అనుభవించను అని మొరాయిస్తుంది. 50 ఏళ్ళు పైబడగానే శరీరంలో అనేక రోగాలు వెలుగులోకి వస్తాయి. అది ఒక బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, రకరకాలైన వ్యాధులు శరీరాన్ని వెంటాడుతూ ఉంటాయి. అలా 50 ఏళ్ళు దాటిన తర్వాత ఇంకా మనల్ని తీవ్రమైన రోగాల జోలికి తీసుకువెళుతూ ఉంటుంది శరీరం. బాగా లోకాన్ని అనుభవించే 50 ఏళ్ల వరకు ఈ దేహంలో అన్నీ తింటాం, అన్ని అనుభవిస్తాం, అక్కడి నుంచి అనుభవించాలనే కోరికతో బ్రతుకుతాం 50 ఏళ్ళు దాటిన తర్వాత. అలా బ్రతుకుతున్న కాలంలో నువ్వు తినకూడదు అని శాసిస్తారు వైద్యపు పెద్దలు. శరీరం అలవాటు పడిన కొన్ని అలవాట్లకు మానుకోలేక చస్తే చచ్చాను, పోతే పోయాను అనే ఒక ప్రమాదకరమైన ఆలోచనలో ఉండి తినకూడనివి, చూడకూడనివి, లోనకి వెళ్ళకూడనివి పంపిస్తూ ఉంటారు. దానివలన ఇంకా వాళ్ళ బ్రతుకు కాలం తగ్గిపోతూ ఉంటుంది. ఊహించడం ఒకరోజు, అది ఎప్పుడో అన్నది తెలియని రోజుల్లో ఆ క్షణాన మనం ప్రాణాలను విడిచిపెడతాం. ప్రియులారా, ప్రాణాలను విడిచిపెడతాము అనే మాట క్రీస్తును నమ్ముకున్న వారికి అది నిద్రగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది. క్రీస్తును నమ్ముకోలేని వారికి అది భయంకరమైన మృత్యు అనిపిస్తుంది. ఎక్కడో తెలియని పరిదేశాలకు మనం వెళ్ళిపోతున్నాం శిక్ష అనుభవించటానికి అని అనుకుంటుంది. భూమి మీద దేవుని కొరకు బ్రతికే వాళ్లకు దేవుడు మరణం తర్వాత అక్షయమైన శరీరాన్ని ఇస్తాను అన్నాడు. ఈ లోక శరీరం, ఈ శరీరంతో లోకాన్ని అనుభవిస్తూ ఉంటాం. తర్వాత విశ్వాసులకు, క్రైస్తవులకు, బైబిల్ చదివిన వాళ్లకు, భక్తిలో ఉన్నవాళ్లకు, విశ్వాసానికి విధేయులైన వారికి మీరు పర్వాలేదు, ఈ లోకంలో ఈ దేహాన్ని ఈ దేహం ద్వారా అనుభవిస్తున్నారు, అనుభవించమని దేహాన్ని చేసింది నేనే, ఇచ్చింది నేనే, అలానే అక్రమంగా అనుభవించాలని ఇవ్వలేదు నేను, పద్ధతి ప్రకారంగా దాన్ని అనుభవించాలి. దేహాన్ని ఇచ్చిన దేవుడు ప్రకృతిలో పెట్టినవన్నీ కూడా దేహానికి అవసరమైన వాటన్నిటిని పెట్టాడు. అది ఒక క్రమమైన పద్ధతిలో శరీరాన్ని, ఈ ప్రకృతిలో ఉన్న పదార్థాన్ని అనుభవించమన్నాడు. కానీ ఈరోజు మనుషులు, యావత్ ప్రపంచం కూడా ఒక పద్ధతి అనేది, ఒక గమ్యము అనేది
ఒక క్రమము అనేది లేకుండా ఎక్స్ట్రాఆర్డినరీ మనుషులు చాలా ఘోరంగా జీవితాలని గడుపుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఏది తాగాలో అది తాగరు, ఏది తాగకూడదో అది తాగుతుంటారు. కనుక ప్రాణం మీదకి తెచ్చుకున్న ఎన్నో దురలవాట్లు, మత్తు అలవాట్లు వాళ్ళు చేసుకొని శరీరాన్ని తొందరగా కాటికి వెళ్ళేటట్టుగా చేస్తారు. ప్రియులారా, దేవుడిచ్చిన దేహాన్ని దేవుని కొరకు ఉపయోగించుకుంటే దేవుడు అక్షయ శరీరాన్ని మన దేహానికి ఇస్తావన్నాడు. ఈ అక్షయ శరీరం పరలోకాన్ని అనుభవించడానికి చంద్రమండలం మీదకి వెళ్ళేవాడు స్పేస్కి సంబంధించినటువంటి డ్రెస్ సూట్ వేసుకోవాలి. భూమి మీదలాగా భూమి మీద ఏ ప్రాంతానికి మనం వెళ్ళినా ఈ విశాలమైన భూమి మీద ఈ శరీరం చాలు. కానీ భూమిని విడిచిపెట్టిన తర్వాత అంతరిక్షంలోకి వెళ్ళాలనుకునే వాళ్ళు మరొక దేహాన్ని వాళ్ళు ధరించుకుంటారు పైన స్పేస్ సూట్. ఎందుకంటే కానీ అనుభవించని మరో వాతావరణానికి వెళ్ళిపోతున్నాం. మానవుడు అంతరిక్షంలోకి వెళ్ళేటప్పుడు భూమి మీద లాంటి వాతావరణం ఉండదు. భూమిని విడిచిపెడితే చంద్రుడి మీద ఉన్న వాతావరణం వేరు, అంగారకుని మీద ఉన్న వాతావరణం వేరు, గ్రహాల మీద ఉన్న వాతావరణం వేరు, నక్షత్రాల్లో ఉన్న వాతావరణం వేరు, అంతరిక్షంలో ఉన్న వాతావరణం వేరు. ఈ వాతావరణానికి అనుకూలమైన స్పేస్ సూట్స్ తయారు చేసుకుంటూ వెళ్ళాలి. అవి కోట్ల రూపాయలు. నిజంగా మన దేహం మీద ఒక బట్టలు కుట్టించుకోవాలనుకుంటే 10,000 ఎక్కువ. అదే అంతరిక్షంలోకి వెళ్ళడానికి ఈ శరీరం మీద ధరించుకోవడానికి కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ సూటు కొనుక్కొని మనం వేసుకోవాలంటే అంతరిక్షంలోకి వెళ్ళడానికి. అలాగే భూమి మీద ఎలాగైతే ఈ తేడాలు ఉన్నాయో లోకాన్ని విడిచిపెడతాం మనం. మనం భూమిని విడిచిపెట్టి ఆకాశంలోకి వెళ్ళాం, నక్షత్రంలోకి వెళ్ళాం. మరణం తర్వాత మనం భూమిని విడిచిపెట్టి నక్షత్రాల లోకానికో లేకపోతే అంగారక లోకానికో లేకపోతే చంద్రలోకానికో మనం వెళ్ళాం. పరలోకం అదొక కొత్త లోకం. ఆ కొత్త లోకంలోకి మనం వెళ్ళటానికి అక్షయ శరీరం ఒకటి ధరించుకుంటామని ఉంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం, చాలాసార్లు మీకు చెప్పాను ఇది. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం నుండి, భూమి మీద మన గుడారమైన ఈ నివాసం అంటే మనం ధరించుకున్న శరీరం అని అర్థం. ఈ గుడారం భూమి మీద ధరించుకున్న ఈ గుడారం శిథిలమైపోతుంది అంటున్నాడు. బాల్యం, యవ్వనం, మధ్య వయస్కు, ఆ తర్వాత వృద్ధాప్యం, ముసలితనం, ఇది శిథిలమైపోతుంది. కళ్ళు కనిపించకపోవడం, పళ్ళు ఊడిపోవడం, జుట్టు రాలిపోవటం, శిథిలం అంటారు దీన్ని. ఓడి ఒక భవనాన్ని కట్టిన తర్వాత కట్టిన క్రొత్తలో చక్కగా ఉంటుంది గృహప్రవేశం రోజున, బిల్డింగ్ ఓపెనింగ్ రోజున. కానీ కొన్నేళ్ల తర్వాత దాని పరిస్థితులు అలాగా రంగులు మారిపోతుంటాయి, పొక్కుపోతున్నట్టు కనబడుతుంటుంది, అక్కడక్కడ రంధ్రాలు ఏర్పడతాయి. అలాగే మనం ధరించుకున్న ఈ దేహం శిథిలమైపోతుంది. అలాగని దేవుడు మనకు చెప్తున్నాడు, అందరికీ కాదు, భూమి మీద పుట్టుకొచ్చిన వారందరి గురించి చెప్పటం లేదు ఈ మాట. ఆయన నమ్ముకున్నవారు, విశ్వాసులు, విధేయులైన వారితో చెప్తున్నాడు ఆయన. ఏమని, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోద్ది అంటున్నాడు. అంతే కదా, మనకు తెలుసు కదా ఇది, ఆయన అన్నమాట ఏమి శిథిలమైపోతుంది. భూమి మీద మన గుడారమైన ఈ దేహము శిథిలమైపోయినను, నాశనమైపోయినను,
చేతితో కాకుండా చేతితో కట్టింది కాకుండా దేవుని చేత కట్టబడినది నిత్యమైన నివాసము పరలోకమందు మనకు ఉన్నది ఆదిస్తాడు ఆయన పరలోకమందు మనకు ఉన్నది కనుక మనం మరణించిన తరువాత ఆత్మ దిగంబరిగా కాక వస్త్రము ధరించుకున్న వారు అంటే అక్షయ శరీరాన్ని ధరించుకుని ఆ లోకాన్ని అనుభవించడానికి వెళతాం కళ్ళున్నాయండి ఈ లోకంలో ఎన్నో రంగులు ఈ లోకంలో ఎన్నో అందాలు మన కళ్ళ ద్వారా అనుభవిస్తున్నాం నోరుంది కదండి ఎన్నో రుచులు ఎన్నో వెరైటీలు ఎన్ని రకరకాలు అనుభవిస్తుంటాం నోటితో ఇక శ్వాస ముక్కు ఉందనుకోండి ముక్కుతో ఎన్నో వాసనలు సువాసనలు అను అంటే దేవుడు దేహానికి ఇచ్చిన అవయవాలు లోకంలో అనుభవించడానికి ప్రకృతిలో దేవుడు ఎన్నో చేశాడు మనకంటే ముందే మనం పుట్టకముందే చేశాడు మనం అనుభవించాలి అని భూమి మీదే మనం అనుభవించాలని ఇంత చక్కటి అందమైన రంగుల ప్రపంచాన్ని చేసిన దేవుడు మరణించిన తర్వాత పరలోకాన్ని అనుభవించడానికి మనకు ఒక దేహం కావాలని ఆలోచించి దేహాన్ని తయారు చేశాడు చేతి పని కాక దేవుని చేత కట్టబడినదైనా నిత్యమైన నివాసము పరలోకమందు మనకు భద్రపరచబడింది మనకి ఇవ్వడానికి మహానుభావుడు దాచిపెట్టాడట దాన్ని మనం దిగంబరులం కాదు మరణించిన తర్వాత మనం వస్త్రము ధరించుకున్న వారంగా ఆయన దగ్గరికి మనం వెళ్తాం పరలోకము నుండి వచ్చి ఆ మన నివాసం దీనిపైన ధరించుకుని అపేక్షించుచు ఇప్పుడు ఈ దేహంలో మూలుగుతున్నాం ఈ దీని మీద ఇది పోతే అది వస్తుంది అని ఇందులో ఉండి మూలుగుతున్నాం మనం ఈ దేహంలో ఉండి మూలుగుతున్నాం కనుక దేవుని పిల్లలారా మరొక దేహం ఉంది దానితో లోకాన్ని అనుభవించడానికి వెళతాం సరేనండి ఇంతవరకు బాగుంది అక్కడికి వెళతాం మరి మనం దేవుని పిల్లలు విశ్వాసులు విధేయులైన పిల్లలు దేవునికి ఇష్టమైన చేసేవాళ్ళు ఉన్నారు మరి మిగిలిన వారి సంగతి ఏంటి మరి వాళ్ళకి ఏమైనా ధరించుకోవడానికి ఏమైనా లేవా దేవుడు వాళ్ళకు కూడా ధరించుకోవడానికి ఏమంటే ఎందుకు దేవుడిని వాళ్ళకి ఇవ్వాలి ఎవరి కోసం బ్రతికారని ఇవ్వాలి ఎవరి ఇష్టాన్ని నెరవేర్చారని ఇవ్వాలి ఎవరి కోసం వాళ్ళు జీవించారు భూమి మీద వాళ్ళకి ఇచ్చిన ఆయుష్కాలం అని దేవుడు ఇవ్వాలి కనుక అలాంటి వాళ్ళకి ఇవ్వరు పని చేసేవాడికే జీతం ఉంటుంది కానీ పని చేయని వానికి ఎవరు కూలి ఇవ్వరండి పని చేయాలి దేవునికి దేవుని యొక్క ఆలోచనలో కూడా కష్టపడే వాళ్ళకే పరలోకం కష్టపడే వాళ్ళకే అక్షయ శరీరం పడని వాళ్ళకి ఉండదు వీళ్ళ గురించి నిజంగా మరి కీర్తనకారుడు రాసినటువంటి 49వ కీర్తనల గ్రంథం 49వ అధ్యాయం 14వ వచనం కీర్తన గ్రంథం 49వ అధ్యాయం 14వ వచనం వారు పాతాళములో మందగా కూర్చబడుదురు చూసారా మంద అరే ఆ మంద అంతటిని తోసేయండి లోపలికి అరే ఖైదీలందరినీ చూడండి మీరు బయట ఉన్నప్పుడు బయట ఎవరైనా కనబడితే ఏమండి అని పలకరిస్తారు అదే ఏదైనా పొరపాటు చేసి పోలీస్ స్టేషన్కు జైలుకు వెళ్ళారనుకోండి ఆ ఏమండి బాగున్నారని ఎవరు అడగరండి ఏ రా ఇలా ఇలా నిలబడి ఇక్కడ అంటారు పోలీస్ స్టేషన్కి వెళ్ళగానే మీరు తగవలాడి పోలీస్ స్టేషన్కి వెళ్ళగానే ఏ ఇలా రా ఎడుగుచ్చు ఇక్కడ వీడు బయటికి వెళ్ళి మాట్లాడుతున్నావేంటి అగౌరవంగా మాట్లాడతారు పాపము చేసిన వారు భూమి మీద దేవుణ్ణి పక్కన పెట్టి పాపము చేసిన వారు అవిధేయులైనటువంటి దేవుని పిల్లలు అనుకునే వారిని పాతాళంలో ఎలాగట మందగా కూర్చబడుదురట మంద రే ఆ మందంతో లోపల పడేయండి ఆ మందం తగిలేయండి ఒక ఇన్విటేషన్ ఒక గృహప్రవేశానికి ఒక పండగకో లేదా మరో దేనికో బంధువులను ఆహ్వానించినప్పుడు ఎలాగొస్తా అమ్మా చూడు మన వాళ్ళందరూ వచ్చేస్తున్నారు వాళ్ళందరికీ కుర్చీలు ఉన్నాయో చూడండి వాళ్ళకి టీ కాఫీలన్నీ అరేంజ్ చేయండి ఒక పెళ్ళికి కానీ ఒక గృహప్రవేశానికి కానీ మన బంధువర్గాలను మనం పిలిచినప్పుడు వాళ్ళు వస్తున్నప్పుడు మనం ఎంతో సంబరపడతాం
సంబరపడే వాళ్ళకి ఏ లోటు లేకుండా వాళ్ళకి అది చూడండి ఇది చూడండి ఇది చూడండి అది చూడండి అంటాం గౌరవం. అదే పోలీస్ స్టేషన్కి జైలుకి వెళ్తే గౌరవం లేదు నీకు, నువ్వు ఒక నేరస్తురాలివి నేరస్తుడు, నిన్ను ఎందుకు గౌరవించాలి? చాలా భయంకరం కదండి అది. అలాగే ఒక మందగా కూరుస్తారట పాతాళ్ళను, కన్ను ముయ్యగానే భూమి మీద కన్ను ముయ్యగానే పాతాళానికి వెళ్ళిపోతావు. పాతాళంకు వెళ్ళిపోతే పాతాళములో మందగా కూర్చోబడదురు, మరణము వారికి కాపరియుండును, మరణము వారికి కాపరియుండును. చావుతూ బ్రతుకుండాలి, చావుతూ బ్రతుకుండాలి, చావుతో బ్రతుకుండాలి. నిత్య చావు అన్నారు, నిత్య నరకం అన్నారు, నిత్యాగ్ని దండన అన్నారు బైబిల్లో. నిత్యాగ్ని దండన, నిత్య చావు, నిత్య బాధ, ఎవర్ లాస్టింగ్ ఫైర్, యారని అగ్ని, తీరని బాధ. ఆత్మ చావదు, పురుగు చావదు, ఆత్మ ఆరదు. ఇవన్నీ చనిపోయిన తర్వాత మన పట్ల ప్రయోగించిన పదజాలాలండి. నిజంగా ఇలా బ్రతుకుతాం అండి, ఎంతో ధైర్యంగా బ్రతుకుతుంటాం కదా భూమి మీద. భూమి మీద ఎంతో ధైర్యంగా బ్రతుకుతాం కదా. ఎంత ధైర్యంగా బ్రతుకుతావో అంత భయంకరమైనటువంటి పాతాళం అధోలోకానికి వెళ్ళి అనుభవించక తప్పదు. భయంకరం అండి అది, తలుచుకుంటేనే భయం. ఒక రోగం వచ్చి హాస్పిటల్లో సంవత్సరాల తరబడి బెడ్ మీద పడుంటే అది నరకం అని నువ్వు అనుకుంటున్నావు, అది నరకం అని నువ్వు అనుకుంటున్నావు. అంతకంటే భయంకరమైన నరకం ఇది. కన్ను ముయ్యగానే మందగా కూర్చోబడతావు, మరణము వారికి కాపురయ్యుండును, మరణము వారికి కాపురయ్యుండును. మనకి ఉదయమని యథార్థవంతులు వారి నేలుదురు. మనం ఏలికలమవుతాం, మనం ఏలికలమవుతాం, వాళ్ళు శిక్షార్హులు అవుతారు అని కిందన ఒక భయంకరమైన మాట రాశాడండి. వారి స్వరూపములు నివాసములు లేనివై పాతాళములో క్షయమే పోను. వారి స్వరూపములు నివాసములు లేనివై, వారి స్వరూపములు నివాసములు లేనివి, ధరించుకోవటానికి లేదు. నీవు ధరించుకోవడానికి ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత ఒంటరి అయిన ఆత్మను ధరించుకోవటానికి నీకు నివాసములు లేవు. భూమి మీద ఈ నివాసమైన మన దేహము అని ఇందాక మనం చదువుకున్నాం. భూమి మీద మనకు ఒక నివాసం ఉంది, అదే ఈ దేహం. ఈ దేహంలో ఉన్నాం మనం. ఈ దేహం పోతే అసలు నీకు ఇక అక్షయ శరీరమే లేదు. అలానే భూమి మీద నువ్వు ఉన్న ఈ దేహాన్ని తెచ్చుకోలేవు. మనం మరణించాం అనుకోండి, ఈ దేహాన్ని విడిచిపెడతాం. ఈ దేహం మనతో రాదు, ఇది మన వాళ్ళు తీసుకెళ్ళి మట్టిలో పాతేస్తారు. మన వాళ్ళు తీసుకెళ్ళి దీన్ని మట్టిలో పాతేస్తారు. దేవుని పిల్లలారా, వినటానికి ఎంత భయంకరంగా ఉందో, ఎంత భయంకరంగా ఉంది మాట. వారి స్వరూపములు నివాసములు లేనివై పాతాళములో క్షయమైపోవును. వాళ్ళేమో అక్షయులై అక్షయ శరీరాన్ని ధరించుకుంటే వీళ్ళేమో నాశనమవుతూ పోతూ ఉంటారట. నాశనం ముగింపు లేదు కదా. నరకానికి వెళ్ళిన తర్వాత కొన్ని ఒక నిప్పులో పేపర్ కానీ ఏదైనా వస్తువు కానీ పడేసామంటే కాలిపోయి బూడిదైపోద్ది. కానీ మన శరీరం మన ఆత్మలు నాశనానికి వెళితే, అగ్నిగుండంలో వేస్తే ఆత్మలు నాశనం కావు, బాధ అనుభవిస్తూ ఉంటాయి కానీ లేకుండా పోవు. అందుకే పురుగు వారి 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 చావు గురించి చెప్తూ మార్కు సువార్త 9:48 మార్కు సువార్త 9:48 నరకమున వారి పురుగు ఆత్మ చావదు, అగ్ని ఆరదు. ఆత్మా చావదు, అగ్ని ఆరదు. అగ్ని ఆరదు, ఆత్మా చావదు. మరి నిత్యము మండిపోతూ ఉండాలి. వారి స్వరూపములు నివాసములు లేనివై పాతాళములో క్షయమైపోతారు వాళ్ళు.
మనకు ఆ పాతాళం వద్దండి. నివాసములు లేని మనం పాతాళానికి వెళ్ళిపోతే చావని ఆత్మని చాగ్రదండంలో కాలుతుంటే అక్కడ ఎన్నో ఆలోచనలు వస్తాయి. కానీ నువ్వు ఇక భూమి మీదకి రాలేవు కదా. ఒకసారి కళ్ళు మూసిన తర్వాత ప్రపంచాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతావు పాతాళానికి. అలా వెళ్ళిపోయిన వాళ్ళు అందరూ రావాలనుకున్నారు, బైబిల్లో వాళ్ళ దేవుడు రానివ్వలేదు. మనం దేవుని పిల్లలారా, ఎంత భయంకరమైన పరిస్థితి చూసారా? ఈ పరిస్థితి మనకొద్దు. ఏమండి ఇలాంటి పరిస్థితి మనకొద్దండి.